Hello friends, welcome to Magua. Ival manam cheru chapal to pulusu tayar cheskundamandi. Normal ga manaku eppudu kuda silavati bochchu ila uduruttayi kada. Idaithe nenu ivalla jadduva fish tho tayar chesanu. Idi prati sari kuda dorukutannamata. Kani chala taste ga untundi. Migilina anni cheru chapal meeda kuda idi taste chala baaguntadi. Koncham mullu untayi gaane fish maatram chala tasty ga untadi. Chala soft ga untadannamata piece kuda. So idi ela tayar cheskolo chuddamu. దీన్ని నేను కొంచెం ఒక డిఫరెంట్ మసాలాతో తయారు చేశాను అన్నమాట. ఆ మసాలా వల్ల ఈ పులుసుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్గా మనం తయారు చేసుకునే పులుసుకి ఈ మసాలా పౌడర్ వేసుకుని తయారు చేసుకున్న పులుసుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది దీనికి. మనం చేపల కూర తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అది పులుసు అయినా ఇగురైనా ఫ్రై అయినా సరే మనం ముందుగానే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత చేసుకున్నాం తర్వాత కూరలో వేసుకున్నాక మనం ఇవన్నీ వేసుకుని కలుపుకోవడానికి అవ్వదు కదా. ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఎక్కువసార్లు అటు ఇటు కదిపామంటే పీసెస్లా అయిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా ముందే మనం రిక్వైర్డ్ క్వాంటిటీ అన్నీ కూడా యాడ్ చేసేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే తర్వాత మనం ఇంకా కలపాల్సిన అవసరం ఉండదు. దానివల్ల చక్కగా మనకి ఎలాగా నిలబడి ఉంటుంది అన్నమాట ముక్క. సో ఇప్పుడు ముందే మనం ఇలా మ్యారినేట్ చేసేసుకుందాము. కొంచెం పసుపు ఉప్పు కారం అలాగే వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఒక్కటి కొంచెం మనకి తర్వాత ఎంత పడుతుంది అనేది ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు. కానీ మిగిలినవన్నీ కూడా మనం ముందే యాడ్ చేసేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఈ మ్యారినేటెడ్ పేస్ట్ అంతా కూడా దానికి బాగా పడుతుంది. చూసారా మొత్తం అంతా కూడా ఇలా పట్టించేసుకోవాలి. ఇలా అంతా పట్టించేసుకుని కాసేపు ఒక 15 to 30 minutes పక్కన పెట్టేసుకుంటే మనకి ముక్కది కూడా బాగా పీల్చుకుంటుంది అన్నమాట. మనకి పీల్చుకుని మనకి కూర వండుకునేటప్పుడు కూడా మొత్తం మసాలా అంతా లోపల దాకా కూడా పట్టు ఉంటుంది అన్నమాట. పచ్చి పచ్చిగా ఉండకుండా అంటే అక్కడక్కడ ఉప్పు అది తగలకుండా మొత్తం అంతా కూడా పీల్చుకుని ఉంటుంది అన్నమాట మనం మ్యారినేట్ చేయడం వల్ల ఏదైనా సరే. సో దీనికి ఏంటంటే మనం ఫస్ట్ ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. పౌడర్ ఇది. దీంట్లో ఒక ప్యాన్ తీసుకుందాము. ఖాళీ ఆయిల్ లేకుండానే మామూలు డ్రై రోస్ట్ అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు ఈ మూడు కూడా మనం బాగా చక్కగా వేయించేసుకోవాలి. కంప్లీట్గా డ్రై రోస్ట్ అన్నమాట. మంచి స్మెల్ వస్తుందండి పౌడరు. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఫిష్ పులుసు చాలా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ కూడా అన్నమాట. చాలా బాగుంటుంది అన్నమాట దీనివల్ల. సో ఇదంతా కూడా మనం మంచిగా ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి. ఇలాగా చూసారా కలర్ అది మారిపోయింది కదా. మంచిగా ఈ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. మెంతులు ఎప్పుడైనా సరే మనకి వేగితే చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే దీంట్లో జీలకర్ర ధనియాలు కూడా వేసుకున్నాం కదా. ఈ మూడు కలిపి కంప్లీట్గా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఇలా పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. మనము చేపల కూర కానీ పులుసు కానీ వండేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం బాగా వెడల్పాటి గిన్నె తీసుకుంటే బెటర్ అన్నమాట. ఇలాగ వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇలాగ ఉంటే అది కలుపుకోవడానికి బాగుంటుంది. అది మనము కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది తీసుకుంటే ముక్కలన్నీ అడుక్కు వెళ్ళిపోతాయి కదా. మనం కలుపుకోవడానికి కుదరదన్నమాట. సో అందుకని చెప్పి ఇలా వెడల్పుగా తీసుకుంటే మనకు బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే ఒక 3 ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలైనా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే చేపల పులుసుకి మాత్రం ఇలా పేస్టే బాగుంటుంది. ఎందుకంటే మనకి మంచిగా కలుపుకోవడానికి గ్రేవీలా వస్తుంది అన్నమాట ఇలా కొంచెం. అందుకని పేస్ట్ యాడ్ చేసుకున్నాను నేను. ఇది కొంచెం సేపు మనం ఇలా దీంట్లో వాటర్ అంతా కూడా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇప్పుడు మొత్తం చూసి అదంతా కూడా అవుతుంది కదా. కొంచెం సేపు మనం మూత పెట్టేసుకున్నామంటే మనకి కంప్లీట్గా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. అంతవరకు కూడా మనము వేయించుకోవాలి. లేదంటే కనుక మనకి ఉల్లిపాయల్లో ఉన్న పచ్చి స్మెల్ వస్తుంది. ఇది పచ్చి టొమాటో పేస్ట్ అండి. లేదంటే మనం బాయిల్ చేసిన టొమాటో ప్యూరీ అనే వేసుకోవచ్చు లేదా ఉల్లిపాయ టొమాటో పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా వేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఇలా వేసుకున్న దాన్ని కూడా మనం ఉల్లిపాయలతో కలిపేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి.
ఇది మనకి కాసేపు మూత పెట్టేసుకున్నామంటే మొత్తం అదంతా కూడా చాలా బాగా మగ్గిపోతుంది. ఉల్లిపాయలు టొమాటోస్ కలిపి చక్కగా బాగా మగ్గిపోతాయి అన్నమాట. చూసారా చక్కగా మనం పచ్చిది వేసుకున్నాం కదా, ఇలా మూత పెట్టుకోవడం వల్ల మంచిగా అంతా కూడా ఉడికిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకున్నాను. దీనివల్ల మనకి పులుసు చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక కొంచెం సేపు అలా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్, అది జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇలా పెద్దది ఉండడం వల్ల గిన్నె మనం ఇలా పేర్చుకోవడానికి కుదురుతుంది, అదే చిన్నది అయితే కనుక మనకి ఇలాగా అవ్వదు. మధ్య మధ్యలో కలుపుకునేటప్పుడు ఏంటంటే ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా అన్నీ ఒకదానికొకటి తగలకుండా మధ్యలో మనం కలిపినా విరిగిపోకుండా జాగ్రత్తగా ఇలా పేర్చుకోవాలి. చూసారా కరెక్ట్గా సెట్ అయిపోయినాయి కదా, ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాము. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి మొక్క అసలు విరగదు అన్నమాట, చక్కగా అలాగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్, ధనియాలు జీలకర్ర అలాగే మెంతులు తయారు చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం అండి పడుతుంది, బాగా చిక్కగా పిండేసుకోవాలి. ఇది ఒక 2 కప్స్ చింతపండు రసం అన్నమాట. ఇలా వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు దీన్ని ఒక సిమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక 15 to 20 మినిట్స్ ఉడకనిచ్చామంటే చేపల పులుసు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ మీద ఉడకాలి, మెల్లిగా ఉడకాలి. అలాగే చేసిన వెంటనే కంటే కూడా చేసుకున్న తర్వాత ఒక పూట మనం అలా పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్కి కానీ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. వేడిగా తిన్నది ఒక రుచి, అలాగే ఎక్కువసేపు ఉంచుకుంటే కూడా ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు నాకు చిక్కగా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని అలా మగ్గబెట్టేసుకుంటే మనకి థిక్గా గ్రేవీ వస్తుంది. అదే ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే కనుక మనకి కొంచెం పల్చగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం తల వేసుకున్నాం కదా, దాన్ని అటు ఇటు ఒకసారి తిప్పుకుంటే మనకి రెండు వైపులా కూడా కుక్ అవుతుంది, ఎందుకంటే ఇది పెద్ద పీస్ ఉంటుంది కదా. చేపల పులుసు కానీ కూర కానీ ఎప్పుడు కూడా మనం గరిటె లోపల పెట్టి కలపకూడదండి. ఇలాగ ఏదన్నా క్లాత్తో కానీ గ్లౌజ్తో కానీ పట్టుకుని ఇలా కలుపుకుంటే మనకి ముక్కలు అసలు పాడవకుండా మొత్తం దాంట్లో ఉన్న మసాలా అంతా ఈక్వల్గా, ఉప్పు కారం మసాలా అంతా కూడా ఈక్వల్గా పడుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాము, ఉప్పు కానీ కారం కానీ మనకు సరిపోకపోతే ఈ టైంలో మనం యాడ్ చేసేసుకోవచ్చు. మనం చింతపండు వేసాక కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుంది అన్నమాట, ఎందుకంటే మనం ఆ చింతపండు పులుపుని బట్టి. సో అప్పుడు మళ్ళీ మనం ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం కూడా చెక్ చేసుకోవాలి, సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఉడికిపోయాక చాలా బాగుంటుందండి కర్రీ ఇది. ఇది సీక్రెట్ పౌడర్ అన్నమాట. ఈ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే పులుసు చాలా మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా వేడివేడి అన్నంలో ఇలా చేపల పులుసు వేసుకుని తింటే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇది ఈ ఫిష్కే కాదు, ఈ మసాలా పౌడరు నార్మల్గా మనము సముద్రం చేపలు కానీ ఇంక ఏ చేపల పులుసుకైనా సరే ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో తప్పనిసరిగా ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా. తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా నాకు పెట్టండి, నేను రిప్లై చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.